శ్రీది, ఏ హాస్పిటల్? ఏ హాస్పిటలా? ఈ హాస్పిటల్లోనే కదా నువ్వు వర్క్ చేసావు. ఏంటి ఏంటి, మీరేంటో అన్నారుగా. ఏమనలేదు, తింకరోడ్లా ఉన్నాడు. నూరా, నీకు ఆ సిస్టర్ తెలుసా? లేదు, గుర్తు లేదు. నీ గురించి ఆవిడ అడిగి చూస్తానులే రా. సిస్టర్, సిస్టర్ మీకు ఇక్కడ వర్క్ చేసిన రీటా మ్యాథ్యూస్ తెలుసా? తెలుసు. ఎందుకు? ఏం లేదు, మీకు రీటా మ్యాథ్యూస్ తెలుసు అంటున్నారు, కానీ రీటా మ్యాథ్యూస్ సిస్టర్ని మర్చిపోయిందే. నేను చెప్పినా ఏదైనా ఎప్పుడు దొరుకుతుందని అడుగు, నువ్వు తెలుసు చూసావా? అక్కడ వస్తున్నారే ఆ డాక్టర్స్ తెలుసా నీకు? తెలీదు, ఎవరో తెలీదు. ఏం తెలీదు. ఇక్కడ సరవదు, ఇది వర్కౌట్ కాదంతే. శ్రీ, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ సరవదు సరవదు, మనం వెళ్ళిపోదాం రా. ప్లీజ్ శ్రీ. ఏంటి నా సరవదని అపశకునంగా మాట్లాడుతున్నాడు, మనం తిరిగి వెళ్ళిపోదాం. పదండి రా, పదండి రా. చెప్పండి. సారీ రీటా, ఐఎమ్ వెరీ సారీ. ఇలా ఉంటే అసలు నేనేమీ చేయలేను. ఐఎమ్ రియలీ హెల్ప్లెస్. అలా అనకు శ్రీ. నేనేం చేయగలను రీటా? పేపర్లో నా గురించి, నా పాత లైఫ్ గురించి ఏ రాసుంది శ్రీ? చెప్తానరా, నీకు సంబంధించిన నీ కథని చెప్తాను. నీ 7 ఏళ్ల వయసులో మీ అమ్మ నాన్న విడిపోయారు. నీకు 14 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు మీ అమ్మతోనే ఉన్నావు. ఆ క్రమంలో మీ అమ్మగారు ఇంకొకరితో జీవించడం మొదలుపెట్టారు. మీ అమ్మగారు అలా చేయడం నీకు నచ్చకపోయేసరికి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావు. అక్కడ కూడా ఇదే కథే. ఆఖరికి నీకు ఎవ్వరూ లేక 16 ఏళ్ల వయసులో నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డ మొదలెట్టావు. అది ఒక పెద్ద పోరాటం. రాత్రంతా కష్టపడి పనిచేస్తూ, ఉదయం చదువుకుంటూ నువ్వు ఎంతో కఠినమైన జీవితాన్ని జీవించావు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నువ్వు మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు నీ టీచర్స్, నీ సాటి స్టూడెంట్స్ నిన్ను చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు 1st ఇయర్లో ఉన్నప్పుడు 4th ఇయర్ చదువుతున్న జక్రియా జేకబ్ అనే సీనియర్ నిన్ను ర్యాగింగ్ అన్న పేరుతో రేప్ చేయాలని చూశాడు. దేవుడి దయ వల్ల నువ్వు ఆ గండ నుంచి కూడా బయటపడ్డావు. జక్రియా చేసిన తప్పుకి వాడికి ఎలాగైనా శిక్ష పడాలి అని నువ్వు కాలేజీలో పోరాడావు. విద్యార్థుల పోరాటం చూసి మేనేజ్మెంట్ జక్రియా జేకబ్ ని డిస్మిస్ చేసింది. కానీ వాడు నీ మీద పగ పెంచుకున్నాడు. చివరికి పై చదువులు చదవడానికి అమెరికాకి వెళ్ళడానికి ఒక్కరోజు ముందు నువ్వు కనపడకుండా పోయావు. ఏంటి, నీకేమైనా గుర్తుకొచ్చిందా? లేదు, ఏం గుర్తులేదు. నో, అలా చెప్పకు. యు హావ్ టు థింక్. అయ్యో, ఆగు. నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ఏదో ఒక దారి వెతకాల్సిందే. నువ్వు నా ముందున్నది నిజమైతే, నేను నిన్ను చూడగలిగేది నిజమైతే, నువ్వు మాట్లాడడం నాకు వినిపించడం నిజమే అయితే, నువ్వు ఏదో ఒక సంఘటనని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తుకొచ్చింది, నేను అప్పట్లో ఒక లేడీస్ హాస్టల్లో ఉండేదాన్ని. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వార్డెన్ మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఆ తర్వాత టెల్ మీ వాట్ హ్యాపెండ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.